మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ ఖండించారు. చెందుర్తి మండలంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ అనేక సార్లు వచ్చిన ప్రధానిని కలవకుండా తెలంగాణ అభివృద్ధికి సహకరించిన కేంద్రాన్ని చాలా సార్లు బదనం చేశారని, కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, నాయకులు సిరికొండ శ్రీనివాస్, పెరుక గంగరాజు, చీరం తిరుపతి, గాడికొప్పుల జీవన్, చింతకుంట సాగర్, వంకాయల కార్తిక్, మహీందర్, పెరుక రంజిత్, జీవన్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేర్చుకునే స్థాయిలో మరి బండి సంజయ్ కుమార్ గారు లేరు. మరి మిమ్మల్ని మీరు సొంతంగా మేధావ్యాన్ని ప్రకటించుకొని మరి బండి సంజయ్ కుమార్ గారికి ఒక విపులమైన ఆలోచన వారికి ఉంది. వారు ఖచ్చితంగా మంచి మార్గదర్శకంలో వారు పనిచేస్తున్నారు. మరి జనం మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, జనం మీ వైపు చూడడం లేదు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పైన మీరు పోరాడండి అంటే కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టి మరి పనిచేసే నాయకులు బండి సంజయ్ కుమార్ గారిని మీరు ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. మీ సలహాలు కూడా ఎవరు తీసుకోరు. దయచేసి ఇప్పటికైనా మీరు సలహాలు ఇవ్వడం మానేయండి, పని చేయడం మొదలు పెట్టండి. పని చేసి జనానికి ఏదైనా పనికొచ్చే పనులు చేయాలని వినోద్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీ చెందుర్తి మండల శాఖ తరఫున సవినయంగా మనవి చేస్తున్నాం. మన కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు పోతూ తొగొండ అక్కడ సిరిసిల్ల అక్కడ ఆయనట్టున్నాడు. మన బండి సంజయ్ గారిని నువ్వు తిట్ల పురాణం ఆపు, రోడ్ల మీద దృష్టి పెట్టు, నువ్వు ఇచ్చేయి అజ్జే అనడానికి నువ్వు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి వెళ్ళి 24 దాకా ఉండే అందులో మీరు ఒక పీరియడ్ పార్లమెంట్ సభ్యులు కూడా పనిచేసిర్రు. మీరేం చేసిర్రు ఏమన్నా అంటే మేము ప్రతిపాదించినాం, మేము ప్రతిపాదనలు పంపినాం. ప్రతిపాదనలు పంపడం తప్ప మీరు పనులు చేయ 15 పని చేయరా లేదా? మీకు మా బండి సంజయ్ గారు మొదటిసారి ఎంపీ అయినప్పుడు, అలాగే రెండోసారి కూడా ఎంపీ అయినప్పుడు ఎన్నో రోడ్లు మన దగ్గర మన వెమ్మడ కాన్స్టిట్యున్సీలో ఆ గోవిందారం నుంచి వెళ్ళి మేడిపెళ్లి నిన్ననే శాంక్షన్ చేయించిన కాసారం రోడ్డు, కొడిమేర నుంచి కాసారం రోడ్డు మీరు 15 నుంచి వెళ్ళి మీ టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం, వాళ్ళ లబ్ధి కోసం మీరు వెమ్మడ మన సిరిసిల్ల నుంచి సిద్దిపేట రోడ్డు చేయలేరు. అలాంటి ఎలకతుర్తి నుంచి వరంగల్ రోడ్డు మీరు చేయలే. అది మా బండి సంజయ్ రాగానే ఆ పని స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ పని కూడా కంప్లీట్ కావస్తుంది. మా మున్ముందు కూడా ఒక మా విమర్శించేటప్పుడు మీరు గుర్తు ఒక ఆలోచించి మాట్లాడాలి. మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మీ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం.